హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను అండి. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్లో తెలియచేయండి. ఈరోజు నేను మీకు ఒక హోమ్ రెమెడీ చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, కొంతమందికి నోట్లో స్మెల్ వస్తూ ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళ కోసం ఈ హోమ్ రెమెడీ. అలాగే కొంతమందికి పళ్ళు పచ్చగా ఉండడం, క్లోరోఫామ్ ఎక్కువ అవడం వల్ల అలా జరుగుతూ ఉంటుంది కదా, పళ్ళ మీద గార రావడం వల్ల, అది రిమూవ్ చేసుకోవడానికి కూడా చెప్తాను అండి. ఆ రెండింటికి బాగా యూజ్ అవుతుంది నేను చెప్పే రెమెడీ. ఓకే, నేను ఇది టూ మెథడ్స్ చెప్తాను అండి. మీకు నచ్చిన మెథడ్ మీరు ఫాలో అయిపోండి. రెగ్యులర్గా ఒక 1 or 2 weeks ఫాలో అయిపోయారనుకోండి, మీకే రిజల్ట్స్ అనేది తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం రెమెడీస్ చూసేద్దాం. ఫస్ట్ మెథడ్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు నేను ఫస్ట్ మెథడ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తానండి. దానికి మెయిన్గా కావాల్సింది పసుపు అండి కొంచెం, అలాగే కొంచెం సాల్ట్, అలాగే మస్టర్డ్ ఆయిల్ అండి. ఇది ఆవాల నూనె, ఇదే మనకి ఎక్కువగా కావాలి. మస్టర్డ్ ఆయిల్లో ఉండే న్యాచురాలిటీ వల్ల మన నోట్లో ఉండే దుర్వాసన అనేది రిమూవ్ అయిపోతుందండి. ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నాను, చూసారు కదా. ఈ బౌల్లో నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను కొంచెం అంటే 3/4 ఆఫ్ సాల్ట్ అండి. సాల్ట్ అలాగే ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను 3/4 ఆఫ్ టర్మరిక్ పౌడర్. ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను మస్టర్డ్ ఆయిల్ అండి. ఇది మనం యాడ్ చేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. చూసారు కదా, 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసేసుకుందాం. మొత్తం ఈ పసుపు అలాగే ఈ సాల్ట్ని ఈ మస్టర్డ్ ఆయిల్తోని మిక్స్ అయ్యింది. వాటర్ అనేది ఏమి మిక్స్ చేయొద్దండి దీంట్లో. చూసారు కదా, నేను దీన్ని బాగా మిక్స్ చేసేసాను. చూసారు కదా, ఇప్పుడు నేను దీన్ని బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలంటే, మన టూత్ బ్రష్ ఉంటుంది కదండి, టూత్ బ్రష్ దీనికి ఇలా ఫుల్గా అంటించేసేయాలి. నార్మల్ పేస్ట్ లాగా చూసారు కదా, ఇలా బాగా అంటించేసేయండి. దీన్ని ఎలా మనం నార్మల్గా మనం బ్రష్ చేస్తాం కదా, అలాగే దీంతో ఇలా బ్రష్ చేసేసేయండి. ఇలా ఇలా చేసేసేయండి. ఓ ఆగా, చేస్తున్నారు కదా. అలా బాగా ఒక 5 మినిట్స్ వరకు బాగా బ్రష్ చేసేసి వాష్ చేసేసారనుకోండి, మన పైన గార ఉంటుంది కదండి కొంతమందికి, ఆ గార అనేది రిమూవ్ అయిపోతుంది. అలాగే మన నోట్లోంచి స్మెల్ కూడా అంచెలంచెలుగా తగ్గుతూ వస్తుందండి, ఎవరికైతే దుర్వాసన వస్తుందో వాళ్ళకి. ఇలా ఒక 1 or 2 weeks చేయండి. వీక్లో 2 or 3 times మీకు మంచి రిజల్ట్స్ తెలుస్తాయండి. ఇప్పుడు మనం ఇంకొక మెథడ్ చూద్దాం. దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, 1 glass of water అండి, అలాగే టర్మరిక్ పౌడర్. ఈ వాటర్ ఎలా తీసుకుంటారంటే, గోరువెచ్చని వాటర్ తీసుకోండి, కొంచెం లైట్ గోరువెచ్చని వాటర్ తీసుకునేసి దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు మిక్స్ చేసేయండి. చూసారు కదా, ఇప్పుడు నేను 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. దీన్ని బాగా మిక్స్ చేసేయండి. చూసారు కదా వాటర్. ఈ పసుపు నీళ్ళతో మీరు రెగ్యులర్గా పుక్కులు చూస్తూ ఉండండి, మీ నోట్లో ఉండే దుర్వాసన అనేది పోతుంది. పసుపు యాంటీబయాటిక్ కదండి, అది మన నోట్లో ఉండే క్రిములని చంపేస్తుంది. అలా మన నోట్లో ఉండే దుర్వాసన అనేది డే బై డే తగ్గుతూ వస్తుందండి. ఇలా 2-3 weeks చేయండి రెగ్యులర్గా.
మీకు శాశ్వతంగా నోరు దుర్వాసన అనేది పోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. టూ మెథడ్స్ ద్వారా మన నోట్లో ఉండే జమ్స్ని అలాగే స్మెల్ని తగ్గించుకోవచ్చు, అలాగే మన పంటి మీద గార ఏదైతే ఉంటుందో దాన్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు అండి. ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఒక 2-3 వీక్స్ యూజ్ చేసి చూడండి, మీకే రిజల్ట్స్ తెలిసిపోతాయండి. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, దాని మీద కానీ క్లిక్ చేశారనుకోండి నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ మొబైల్కి వచ్చేస్తాయి. నేను అప్లోడ్ చేసిన ప్రతిసారి మీ మొబైల్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.